నాని హీరోగా నటించిన దసరా మూవీలోని చమ్కీల అంగీలేసి పాట సింగర్ గురించి ఈ విషయాలు మీకు తెలుసా? కొన్ని రోజులుగా దసరా మూవీలోని చమ్కీల అంగీలేసి సాంగ్ పై ఎటువంటి చర్చలు నడుస్తున్నాయో తెలియంది కాదు. ఈ పాట శ్రోతల్ని బాగా ఆకర్షిస్తుంది. దసరా మూవీకి సంబంధించి ఇప్పటి వరకు కొన్ని రోజులుగా ఈ మూవీలోని చమ్కీల అంగీలేసి సాంగ్ పై దసరా మూవీకి సంబంధించి ఇప్పటి వరకు విడుదలైన పాటలేవి తీసుకురాలేని క్రేజ్ ని ఈ సినిమా మీద ఈ పాట తీసుకొస్తుండడం విశేషంగా చెప్పుకోవాలి. అందుకు కారణం ఈ పాటలోని ఫిమేల్ వాయిస్. ఈ పాటని రామ్ మిరియాలతో కలిసి దీక్షిత అలియాస్ ధీ పాడింది. రామ్ మిరియాల వాయిస్ పరంగా తెలుగు వారికి బాగా పరిచయమే. ఆయన వాయిస్లో తెలంగాణ యాసలో చాలా పాటలు వచ్చాయి. కానీ తమిళ సింగర్ అయిన ధీ తెలంగాణ యాసలో ఈ పాటని పాడిన విధానం, ఆమె అస్కీ వాయిస్ ఇప్పుడు అందరినీ ఆంట్ చేస్తుంది. దీంతో ఈ ధీ ఎవరు అంటూ అంతా ఇంటర్నెట్లో సెర్చింగ్ మొదలు పెట్టారు. ఈ సెర్చింగ్ లో ఆమె గురించి చాలా విషయాలు బయటికి వస్తున్నాయి. ఈ ధీ ఎవరో కాదు, దసరా మ్యూజిక్ డైరెక్టర్ సంతోష్ నారాయణన్ కుమార్తె. అంతేకాదు ఈమె వాయిస్లో ఇప్పటికే చాలా పాటలు వచ్చాయి. మరీ ముఖ్యంగా తెలుగు తమిళనాటే కాకుండా మ్యూజిక్ ప్రపంచం మొత్తాన్ని ఓ ఊపు ఊపేసిన రౌడీ బేబీ సాంగ్లో ఫిమేల్ వాయిస్ ఈ ధీదే. గురు సినిమాలోని ఓ సక్కనోడా పాట, ఆకాశం నీ హద్దురా సినిమాలో కాటుక కనులే పాట పాడింది కూడా ఈ సింగరే. ఇదే కాదు, అరివు ధీ సంతోష్ నారాయణ్ కలిసి చేసిన ఎంజాయ్ ఎంజామీ వీడియో సాంగ్ అయితే ప్రపంచవ్యాప్తంగా వైరల్ అయింది. అప్పట్లో ఈ సాంగ్ పై పెద్ద కాంట్రవర్సీనే నడిచింది. ఈ పాటను ఇప్పటి వరకు 45 కోట్ల మంది వీక్షించారంటే ధీ వాయిస్ కు ఉన్న పవర్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. 14 సంవత్సరాల వయసు నుంచే ధీ పాటలు పాడడం ప్రారంభించింది. ఆసక్తికర విషయం ఏమిటంటే ఆస్కార్ విజేత ఏఆర్ రహమాన్ తో తన మొదటి పాప్ ఆల్బమ్ ను ఈ గాయని రూపొందించింది. ఆ ఆల్బమ్ తర్వాత తన తండ్రి సంతోష్ నారాయణన్ కంపోజ్ చేసిన ఎన్నో పాటలను ఆమె పాడింది. ఆమె చేసిన ప్రైవేట్ ఆల్బమ్స్ కూడా మంచి ఆదరణను దక్కించుకున్నాయి. అయితే ఆమెకు మాత్రం ఇప్పటి వరకు సరైన గుర్తింపు రాలేదనే చెప్పుకోవాలి. ఇప్పుడు దసరాలో ఆమె పాడిన చమ్కీల అంగీలేసి పాట సినిమాకు క్రేజ్ తీసుకురావడమే కాకుండా ఆమె గురించి అంతా మాట్లాడుకునేలా చేస్తున్నది. ఆఖరికి ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ అయిన రౌడీ బేబీ కూడా ధీ గురించి ప్రపంచానికి ఇంతగా తెలియచెప్పలేదు. కానీ దసరాలోని పాటతో ధీ ఇంతకుముందు పాడిన పాటలన్నిటినీ వెతికి మరీ వింటున్నారు. ఆమె వాయిస్ అలా ఉంది మరి. ఇక దసరా సినిమాలో ఆమె పాడిన చమ్కీల అంగీలేసి పాట అంత సామాన్యమైన సాధారణ పాటేం కాదు. కాసర్ల శ్యామ్ రాసిన ఈ పాటలోని టఫ్ పదాలను తెలంగాణ యాసలో ఒక తమిళ సింగర్ పలకడం ఎంతో కష్టంతో కూడుకున్నది. కానీ ధీ అలవోకగా పాడేసింది. ఆ విషయం లిరికల్ వీడియోలో స్పష్టంగా తెలిసిపోతున్నది. అందుకే ఒక తమిళ సింగర్ తెలంగాణ యాసలో అద్భుతంగా పాడిందంటూ ఆమె పైన ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. అంతేనా, ఇప్పుడు ఆమెతో పాటలు పాడించేందుకు టాప్ మ్యూజిక్ డైరెక్టర్స్ సైతం చూస్తున్నారంటే ఆమె వాయిస్ శ్రోతలను ఎంతగా ఆకట్టుకుందో అర్థం చేసుకోవచ్చు. చూస్తుంటే సింగర్ సిద్ శ్రీరామ్ లాగా తెలుగు ఇండస్ట్రీలో ధీ కూడా ఓ మెరుపు మెరిపించడం ఖాయం అనేలా ఇండస్ట్రీలో అప్పుడే టాక్ మొదలైంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే దయచేసి లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.